వెల్కమ్ మల్టీ తెలుగు ఛానల్ నిమ్స్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి సంబంధించి బీఎస్ నర్సింగ్ బీబీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ అడ్మిషన్కి సంబంధించి డౌట్స్ అయితే కొంతమంది కామెంట్ సెక్షన్లో అయితే అడిగారు సో వాటికి సంబంధించి రోజైతే మీకు వీడియో చేస్తున్నాను సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాబట్టి ఈ వీడియోకి సంబంధించి క్యూ అండ్ ఏ అని చెప్పి పెట్టడం అయితే జరిగింది టైటిల్ అనేది అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మన సబ్స్క్రైబర్స్ లోపల మ్యామ్ బీపీటీకి అప్లై చేయాలంటే పక్క ఎంసెట్ రాసి ఉండాలా అని చెప్పి అడుగుతున్నారు బీపీటీ కానివ్వండి బీఎస్సీ పారామెడికల్కి కానివ్వండి బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి ఈ త్రీ కోర్సెస్లో మీరు ఏ కోర్సుకి సంబంధించి జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఖచ్చితంగా టీఎస్ ఎంసెట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి ఓకే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి నిమ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ అనేది సెండ్ చేయాలని చెప్పాం కదా సో అది డైరెక్ట్ ఆ పర్సన్ అయినా వెళ్ళి వచ్చా లేదు అంటే పోస్టుల ద్వారా పంపాలనేది చాలామందికి ఉన్న డౌట్ కదా సో దూరంగా ఉన్న వాళ్ళు పోస్టల్ ద్వారా పంపచ్చండి లేదు ఎవరైనా దగ్గర ఉండి అంటే ఇక్కడైతే ఒక సబ్స్క్రైబర్స్ అడిగి ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఏమనంటే మా సిస్టర్ నిమ్స్లో చదువుతుంది తనకిచ్చి పంపొచ్చా అని చెప్పి సో ఎటువంటి డౌట్ అవసరం లేదండి మీకు బై హ్యాండ్ అయినా కూడా మీరు నిమ్స్ వాళ్ళకి మీకు హార్డ్ కాపీ అనేది సబ్మిట్ చేయొచ్చు అండ్ ఇంకా చాలామంది ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ అండి ఎంసెట్ రాయకుండా ఎంసెట్ ర్యాంక్ అనేది లేకుండా జాయిన్ అవ్వచ్చా నిమ్స్లో అని చెప్పి అడుగుతున్నారు అది అయితే అస్సలు కుదరదండి ఖచ్చితంగా ఎంసెట్ అనేది ఉండాలి నేను ఎప్పటి నుంచో వీడియోస్లో చెప్తూనే ఉన్నాను సో కాబట్టి ఖచ్చితంగా ఎంసెట్ అయితే ఉండాలండి రాయకుండా ఎంసెట్ ర్యాంక్ లేకుండా అంటే జాయిన్ కావడం కుదరదు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి బాయ్స్ నిమ్స్ అప్లికేషన్ పెట్టొచ్చా అని చెప్పి అడుగుతున్నారు సో బాయ్స్కి అయితే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి అయితే బాయ్స్ పెట్టుకోవడానికి లేదు బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి బాయ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ అండి వితౌట్ ఎంసెట్ అప్లై చేయలేము మా సిస్టర్ వొకేషనల్ గ్రూప్ అంటే వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చా వితౌట్ ఎంసెట్ లేకుండా అని చెప్పి అడుగుతున్నారు పాసిబిలిటీ లేదండి ఖచ్చితంగా ఎంసెట్ ఉండాలి ఏ కోర్స్ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఎంసెట్ అయితే షుడ్గా ఉండాలి హార్డ్ కాపీ ఏ విధంగా సెండ్ చేయాలని చెప్పి చాలామంది అడుగుతున్నారండి సో దానికి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి అయితే చూసుకోండి అండ్ ఇప్పటికే వీడియోలు ఎంత అనేది ఎక్కువైంది ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ అయితే వీడియో చేస్తాను ఈ లోపు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియజేయండి రేపటి వీడియోలో కలుద్దాం అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్